పొందడమే కాకుండా 100% మనకు రాబోయే ఎన్నికల్లో ఇదిగా ఓటర్స్ నియమించుకోవాలి. తద్వారా సమర్థవంతమైన నాయకులను ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ పదాలు వరకు బలహీన వర్గాల వారికి అందుకోవాలంటే మంచి నాయకులు ఎన్నుకోవాలి. మంచి నాయకులు ఎన్నుకోవాలంటే మీరు మంచి క్రమశిక్షణతో హేతుబద్ధంగా ఆలోచించి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి లీడర్ని ఎన్నుకోవాలంటే ఓటే ఆయుధం. ఈ ఎలాంటి డబ్బు కానీ మద్యాన్ని కానీ ఇతరత్ర బంగారాన్ని కానీ క్యాష్ కరెంట్ ఇతర రూపంలో ఎలాంటి వాటికి మేము లొంగనని చెప్పి ప్రజ్ఞ చేయాలి ఇప్పుడు మనం. తద్వారా మనం ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చిన వారు కూడా భయపడతారు, ఓటు హక్కు విలువ ఏంటో వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా భూపాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఓటు హక్కు కలిగి ఉన్నవారు యువతి యువకులు ముఖ్యంగా యూత్ అందరూ బాగా హేతుబద్ధంగా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనకు ఒక అవేర్నెస్ కావాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం, దాన్ని వినియోగించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి, ఒక జన్మ హక్కుగా భావించాలి. కాబట్టి ఇప్పటికైనా ఓటు హక్కు లేని వారు తప్పకుండా ఫామ్ 6 ద్వారా మనం నమోదు చేసుకొని ఓటు హక్కు కార్డు పొందాల్సి ఉంటుంది. ఆల్రెడీ పొద్దు ఉన్న వాళ్ళు విధిగా మనం ఎన్నికల్లో ఓటు హక్కు వేయాలి. అదేవిధంగా దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్వీప్ అనే యాక్టివిటీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి నేను వారికి కోరుకుంటున్నాను. ఓటు హక్కు గుర్తింపు కాదున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలి. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నాయకులు ఎన్నుకొని మన గోపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు స్వీపు అభివృద్ధి ఫలాలు వరకు పలకలిన వర్గాలు అందాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలి, మంచి నాయకులు ఎన్నుకోవాలి. మేము ప్రజాస్వామ్యంపై సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టి కులం వర్గం వారు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలున్నాము. థ్యాంక్ యూ. బ్యారెట్ ఎన్నిక పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్ ను గట్టిగా నొక్కండి. మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు గుర్తుకు ఎదురుగా ఎర్ర లైట్ వెలుగుతుంది. ప్రింటర్, మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ పేరు గుర్తుకు ఒక బ్యారెట్ స్లిప్ ను ప్రింట్ చేసి చూపించండి.